ఆవిర్భావ దినోత్సవం నాడే ఆ పార్టీ తలదించుకునే పరిస్థితిని తెచ్చిపెట్టింది పార్టీ పత్రిక జవహర్లాల్ నెహ్రూకు వ్యతిరేకంగా సొంత పార్టీ పత్రిక కాంగ్రెస్ దర్శన్ ఓ కథనాన్ని ప్రచురించింది కాంగ్రెస్ నూట ముప్పై ఒకటవ వ్యవస్థాక దినోత్సవం సందర్భంగా ఆ పేపర్ ప్రచురించిన కథనం ప్రకంపనలు పుట్టిస్తోంది చైనా టిబెట్ దేశాలతో విదేశీ వ్యవహారాల విషయంలో నెహ్రూ మాజీ హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ మాట పెడచేవన పెట్టారని విమర్శించింది అంతర్జాతీయ వ్యవహారాల మీద పట్టున్న పటేల్ సలహాలను నెహ్రూ పాటించుకుంటే బాగుండేదని వ్యాఖ్యానించింది చైనాకు అనుకూలంగా ఉన్న నెహ్రూ వైఖరిని పటేల్ తప్పుపట్టారని వ్యాసంలో తెలిపారు కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ దృష్టికి తీసుకెళ్లడాన్ని నెహ్రూ వ్యతిరేకించారని కథనంలో పేర్కొన్నారు ఆరు పేజీల్లో సాగిన ఈ కథనం తీవ్ర ఉద్రిక్తంగా దారి బ్రేక్ తీసుకుందాం